సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన నిందితుడు అనుజ్ తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అనుజ్ లాకప్ లో ఉదయం బాత్రూమ్ కి వెళ్లి బెడ్షీట్తో ఉరివేసుకున్నాడు. గమనించిన అధికారులు వెంటనే అనుజ్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల అనుజ్ ను April 26న పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేపాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్మెంట్లో మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 4 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనానంతరం దొండకులు బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాకర్ పాల్ను అరెస్టు చేశారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేస్తున్న ఆరోపణలపై అనుజ్ తపన్, సోను సుభాష్ చందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిని సోమవారం కోర్టులో హాజరుపరచగా సోను మినహా మిగతా ముగ్గురికి న్యాయస్థానం పోలీస్ కస్టడీ విధించింది. అనారోగ్యం కారణంగా సోనును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరలేదు. ఈ నలుగురు నిందితులు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యుని అని పోలీసులు తెలిపారు. ఇక సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించారు. సల్మాన్ ఖాన్ పై బిష్నోయ్ గ్యాంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి సల్మాన్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తున్నారు.